గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం గ్రామంలో ఆర్ఎంపీ వైద్యులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు ఆరోగ్య వైద్య అధికారులు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే గోకవరం గ్రామంలో మోడ్రన్ ఇంద్రమ్మ కాలనీలో నివాసపుట్టిన వ్యక్తి ఏజెన్సీ గ్రామాలకు వెళ్లి వైద్యం చేయగా ఆయనకు ఆరోగ్యం బాగోలేక అనుమానం వచ్చి ఈ నెల 8వ తేదీన కోవిడ్ 19 పరీక్షలు చేయించుకోగా 13వ తేదీన కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు తమ మొబైల్ కి మెసేజ్ రావడంతో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆ వ్యక్తి ఇంటి పరిసరాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. చుట్టుపక్కల బ్లీచింగ్ చల్లించి శానిటైజర్ చేశారు. జీకొత్తపల్లి పిహెచ్సి హెల్త్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వైఎస్ రాయుడు మాట్లాడుతున్నానండి. మాకేంటంటే ఈ నెల 8వ తారీఖున కోట్ల నాగబాబు గోకవరంకు సంబంధించిన ఆయన మా సిఎస్సి గోకవరం రావడం జరిగిందండి. ఆయనకు ఉన్నటువంటి లక్షణాలు బట్టి కొంచెం అనుమానించి ఆయన ఏంటంటే ఆయన రిఫర్ రాసి రాజమండ్రి డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో పంపించడం జరిగిందండి. 8వ తారీఖు ఆ రోజు టెస్ట్ చేశారండి. టెస్ట్ చేస్తే ఆయన బాగానే ఉన్నారు, ఇంటికి వచ్చేసారండి. ఇంటికి వచ్చిన తర్వాత ఈరోజు పాజిటివ్ అని చెప్పేసి అని మా కాకినాడ నుంచి మాకు సమాచారం అందిందండి. దాన్ని బట్టి మేము కన్ఫర్మ్ చేసుకోగా ఈయనకి ఈ పోతుల నాగబాబు అనే వారికి కోవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయిందని చెప్పేసి మాకు సమాచారం అందిందండి. యథార్థమని తెలిసిందండి. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా రెడ్ జోన్ ఏర్పాటు చేయడం, ఇక్కడ అన్నింటినీ కూడా మిగతా వాళ్ళందరికీ కూడా మేము పరీక్షలు జరిపించి శుభ్రంగా వీళ్ళందరికీ కూడా సర్వలెన్స్ అవి చేసి అవసరమైనటువంటి తగు చర్యలన్నీ కూడా చేపట్టడానికి ఇప్పుడు యుద్ధ ప్రాతిపదిక మేము చేయడం జరుగుతుందండి. ఈ విషయం మేము అందరికీ తెలియజేస్తున్నామండి. అదే మన జ్యేష్ఠ డాక్టర్ ప్రత్యేకించారు. ప్రాక్టీస్